ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఏపీలో పర్యటించనున్నారు. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా సాంస్కృతిక పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రధాని మోదీ బేగంపేట ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి ఉదయం 10:10 గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వెళ్తారు. 11:00 ఏఎస్ఆర్ పార్కులో జరిగే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం భీమవరంలో బహిరంగ సభా వేదికకు చేరుకుంటారు. బహిరంగ సభ అనంతరం 12:20 ప్రత్యేక హెలికాప్టర్లో గన్నవరం ఎయిర్పోర్టుకు బయలుదేరుతారు. రాష్ట్ర పర్యటనకు వచ్చే ప్రధాని మోదీకి గన్నవరం ఎయిర్పోర్టులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ స్వాగతం పలకనున్నారు. విమానాశ్రయాన్ని ఎస్పీజీ అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ప్రధాని మోదీ పర్యటనకు భీమవరం ముస్తాబైంది. అల్లూరి జయంతి వేడుకలకు ప్రధానితో పాటు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సినీ నటుడు చిరంజీవితో పాటు ప్రముఖులు హాజరు కానున్నారు. అల్లూరి కుటుంబ సభ్యులు, వారసులతో ప్రధాని, సీఎం ప్రత్యేకంగా మాట్లాడి వారి కుటుంబ సభ్యులలో ఇద్దరిని ప్రధాని సత్కరిస్తారు. తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం సభావేదిక నుంచే వర్చువల్ విధానం ద్వారా భీమవరం పట్టణంలో ఏర్పాటు చేసిన 30 సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళి అర్పిస్తారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీని సత్కరించనున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అలీ అందిస్తారు. అలీ, ఎటువంటి ఏర్పాట్లు చేశారు, దీనికి సంబంధించి ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ మురళి. ఏదైతే నరేంద్ర మోడీ 125వ అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలకు సంబంధించి భీమవరం పెద్దామిరంలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు అల్లూరి సీతారామరాజు సంబంధించిన కాంచి విగ్రహం 30 ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం అక్కడైతే ఏర్పాట్లు పూర్తి స్థాయిలో కూడా కట్టుదిట్టంగానే కనిపిస్తున్నాయి. మొత్తం మీద 4 హెలిప్యాడ్లు అయితే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం నగరం మొత్తం కూడా ఎస్పీజీ కనుసాగేలా ఉందని చెప్పొచ్చు. రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు 2,000 కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇప్పటికే ప్రస్తుతం సభా ప్రాంగణం దగ్గర ఏదైతే ఈ సాంస్కృతిక కళకు సంబంధించిన వేషధారణతో చిన్నపిల్లలు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. నగరంలో కూడా ప్రతి షాప్ కూడా తీయకూడదని ఆంక్షలు ఉండటంతో పూర్తి స్థాయిలో కూడా ఆ భీమవరం పట్టణం మొత్తం కూడా షాపులు క్లోజ్ చేసే పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద నరేంద్ర మోడీ ఇక్కడికి రావడానికి కోసం అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. అయితే ప్రస్తుతం వాతావరణం అనుకూలించడం లేకపోవడంతో మరొక్కసారి పునరావృత పరిస్థితి అయితే ఆలోచన పడ్డారు అధికారులు. ఏదైతే ఈ హెలికాప్టర్ ఒకవేళ ఒకవేళ వర్షం పడితే కనుక హెలికాప్టర్ గురించి అక్కడ గన్నవరం నేరుగా భీమవరం రావడానికి 2 ట్రయల్ దర్శనం అయితే చేసుకోవడం జరిగింది. ఒకవేళ రూట్ మార్గంతో హనుమాన్ జంక్షన్ మీదుగా తీసుకొస్తే ఎలా ఉంటుంది, లేకపోతే ఆ విజయవాడ నుంచి అటుని విజయవాడ నుంచి తీసుకొస్తే ఇటు నుంచి కైగులూరు నుంచి తీసుకొస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో పడినట్టు కనిపిస్తుంది. మొత్తం మీద భీమవరం కి సంబంధించి సభకు సంబంధించిన ఏర్పాట్లు అయితే పూర్తిగానే చేశాయని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి 4,000 పోలీసులు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడే కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర మంత్రులు కూడా హాజరవుతున్నారు. దీనికి సంబంధించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ తో పాటు గవర్నర్ విశ్వభూషణ్ కూడా ఇక్కడికి హాజరు కానున్నారు. అయితే చిరంజీవి వస్తారు అనే నేపథ్యంలో కూడా చివరి మినిట్ లో ఆయన సందిగ్ధంలో ఉంది, ఆయన ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ అయితే అయ్యేదైతే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అందరూ కూడా పోలీసులు అలర్ట్ గా ఉన్నట్టు కనిపిస్తుంది మురళి. తెలంగాణలో సభ విజయవంతమైంది, బీజేపీ ఫుల్ జోష్లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి ర్యాలీలు ఏమైనా నిర్వహించేటువంటి అవకాశం ఉందా, ఏం చెప్తున్నాయి అక్కడ బీజేపీ శ్రేణులు? అంటే ఇక్కడ ప్రధానంగా పార్టీలకు అతీతంగా సంబంధించిన, ఇది రాజకీయాలకు సంబంధించిన సభ కాదు, ఇది పార్టీలకు అతీతకు సంబంధించినది ఇది ఉంది కాబట్టి ఇది ఓన్లీ ఒక అల్లూరి సీతారామరాజుకి సంబంధించిన అని కొనియాడుతూ ఒక క్షత్రియ సమాజ వర్గానికి సంబంధించిన నాయకులు ఏదైతే ఉన్నారో, యూనియన్స్ వాళ్ళు ఏదైతే ఉన్నారో, వాళ్ళు ఆ కాంచ విగ్రహాన్ని ప్రారంభించాలని చెప్పి సంవత్సరం నుంచి కూడా వాళ్ళు యొక్క
ఆలోచనలో ఉన్నప్పుడు కూడా ప్రధాని యొక్క అపాయింట్మెంట్ దొరకపోవడం తర్వాత వీళ్ళకి అనుకూలంగా టైం దొరకడం తర్వాత ప్రధాని ఈ కార్యగ్రహానికి ప్రారంభోత్సవానికి వస్తాను హామీ ఇచ్చిన తర్వాత కూడా భీమవరం ఏదైతే క్షత్రియ సమాజ వర్గానికి సంబంధించిన ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా దీన్ని పకడ్బందీ పెట్టి ఒక డేట్ అయితే పెట్టుకున్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ వారం రోజుల నుంచి ఈ భీమవరంలో వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నారు. జయంతి పునస్కరించుకొని అన్ని కాలేజీ ఇక్కడ కాలేజీకి సంబంధించిన అనేక కల్చరల్ ప్రోగ్రామ్స్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా నడుపుతున్నారు. అయితే ఇది ఈ రోజు వారం చివరి రోజు కావడంతో ఈ రోజు 125 జయంతి ఉత్సవం కావడంతో ఒక కాంస్య విగ్రహంతో పాటు ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి బీజేపీ నాయకులు ఒక ఆలోచనతో ఇక్కడ సభా స్థలికి దగ్గర ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో కూడా రాజకీయ ప్రమేయం లేకుండానే ఈ సభ జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ప్రధాని మోడీ వచ్చిన తర్వాత ఈ జాతిని ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. సో ఇది రాజకీయాలకి సంబంధించి రాజకీయాలతో ఒక ప్రమేయం లేకుండానే ఉంది. అయితే ఒకవేళ ఎవరైనా కనుక ఇక్కడ ఊరేంపు కానీ లేకపోతే అందరూ కలిసి కనుక అలాంటివి చేస్తే కనుక 140 పక్షం అమల్లో ఉంది. అదే కేంద్ర బలగాలు ఉన్నాయి. ఆల్రెడీ నిన్న కొంతమంది ఊరేగింపుతో వచ్చినప్పటికి కూడా వాళ్ళందరినీ పోలీసులు అదుపులో తీసుకుని వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇది పార్టీలకు అతీతంగా క్లియర్గా చెప్పే పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ అలీ.